అప్పలరాజు గారు, మీరు ఏంటి, మీరు మీ పార్టీ ఎందుకు ఇంత కంగారు పడుతుందో వాళ్ళందరూ కలుస్తున్నారండి? గుడ్ ఈవినింగ్ టీవీ 9 వ్యూయర్స్, అలాగే కో పార్టిసిపెంట్స్ నాగభూషణ్ గారు, శివశంకర్ గారు, ముఖ్యంగా రజనీ గారు, మీకు శుభ సాయంత్రం. నేను ఇద్దరు మాట్లాడినటువంటి అంశాలు విన్నాను. వైసీపీ కంగారు పడుతుంది, కంగారు పడుతుంది అని చెప్పేసి చెప్పారు. మేము కంగారు పడుతున్నామని మా పార్టీ నుంచి ఎవరైనా అది చెప్పారా? బయటకు ఎవరైనా మాట్లాడారా మేము కంగారు పడుతున్నామని? మల్లాది విష్ణు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. మీరేమన్నా ఊహించి మాట్లాడుతూ ఉన్నారా? మల్లాది విష్ణు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. మీరు అడుగుతారు కాబట్టి రజనీ మీరు ఎవరినైనా లైన్లోకి తీసుకొని వీళ్ళ పొత్తులకు సంబంధించి మీ స్పందన ఏంటి అంటే ఏదో ఒకటి స్పందించాలి కదా. అంతే తప్ప మాకేం భయం లేదండి, మాకు అవసరం లేదండి అంటే మీరు ఊరుకోరు కదా రజనీ గారు. దాన్ని మనం పక్కన పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొత్తులు ఉంటాయా లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే అవర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. మేమైతే సింగిల్గానే పోటీ చేస్తున్నాం. మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటామని చెప్పలేదు. పొత్తులు కావాలని మేము ఎవరితో వెంపర్లాడలేదు. ఈరోజు కూడా పొత్తు కోసమనే మేమైతే వెళ్ళడం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. బట్ చంద్రబాబు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ప్రభుత్వం అంటాడు ఆయన. రోజుకు ఒక సర్వే రిపోర్ట్ బయటకు అనౌన్స్ చేసి ఇదిగో ఇందులో మాకు ఇన్ని సీట్లు వచ్చేస్తాయని చెప్పేసి ఆయన అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ నిజంగా మా మీద అంత వ్యతిరేకత ఉంటే, మేము విఫలమయ్యామని అనిపిస్తే, మా పట్ల ప్రజలు సానుకూలంగా లేరని అనిపిస్తే, టీడీపీ అంటే ఇంకా బీభత్సంగా గెలుస్తుంది అన్నటువంటి నమ్మకమే ఉంటే ఆయన ఎందుకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి పోటీ చేయాలని ఎందుకు అనుకోవాలా? అండ్ థర్డ్ థింగ్, మనం ఇక్కడికి వద్దాం, బీజేపీ వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. మనం నేను 2019 ఎన్నికల ముందు గురించి నేను మాట్లాడడంలా, 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు, మోడీ గారి గురించో, బీజేపీ గురించో, అమిత్ షా గారి గురించో ఆయన మాట్లాడిన మాటలు చేష్టలన్నీ మనకు తెలిసింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు మనం మాట్లాడితే, ఎప్పుడైతే చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, జైల్లో ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు గారి సుకుమారుడు లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అరెస్ట్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అరెస్ట్ వెనుకున్నది బీజేపీ వాళ్ళే, కేంద్ర పెద్దలే అని ఓపెన్గా బీజేపీ వాళ్ళు దూషించి మాట్లాడినటువంటి వాళ్ళు, మళ్ళీ ఈరోజు అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి సాగిలు పడి వీళ్ళు అంటే జేఎస్పీ అండ్ టీడీపీ వాళ్ళు అలయన్స్ అయిన తర్వాత కూడా సీట్లు అనౌన్స్ చేయకుండా పోస్ట్పోన్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం బీజేపీ వాళ్ళు కూడా మనతో వస్తారేమో, వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం కనుక్కోవాలి కదా అన్నటువంటి దాంతో అలా పోస్ట్పోన్ చేస్తూ ఈరోజు అమిత్ షా గారు పిలిచారో లేదో ఉన్న ఫలంగా లేచి వెళ్ళిపోయాడు ఆయన ఢిల్లీ. అంటే చంద్రబాబు గారు మనస్తత్వం ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఆయనకివి పొత్తుల గురించి ఒక్క నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, పొత్తుల గురించి. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు కోసం పొత్తులు, చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. ఈయన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు అఫీషియల్ దీని మీద. ఆయనేమో తన రాజకీయ పనుల కోసము, తన వ్యవహారాల కోసం ఆయన పోయినట్టున్నారు. బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదో నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో ముదులు పెట్టి చేసుకుంటున్న వ్యవహారం, ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. పెండింగ్ నిధుల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, రాజకీయం కోసం, ఓటమిని తప్పించుకోవడం కోసం, పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారని కంపారిజన్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు.